నేను ఆగిస్తాను, దాంతో తాగుతాలే. నా పేరు వెంకటరామరెడ్డి అండి. ఈ హాస్పిటల్కి చైర్మన్ నేను. గత సంవత్సర కాలం పాటు నేను రావటం లేదు, ఎందుకంటే కిరాణాతో నుంచి మా డాక్టర్ అందరూ మీకు 70 దాటినాయి రావద్దు అంటే రాలేదు. ఇప్పుడే మళ్ళీ రావడం మొదలు పెట్టినాను. ఈ వచ్చిన ఇప్పుడే మా జాషువా ఈ కేసు గురించి చెప్పాడు. 90 ఏళ్ళ ఆయనకి ఇట్లా పెరాలసిస్ నుంచి ఇచ్చి ఆయన్ని నార్మల్ వేయగలిగినాము అని చెప్పాడు. సో ఇది ఈ ఫెసిలిటీ ఇంతకుముందు చెప్పరా సిటీస్లో మాత్రమే ఉండేది. ఇప్పుడే ఇప్పుడే ఫస్ట్ టైం ఇంకా అనంతపూర్, అదే అనంతపూర్లో 90 ఏళ్ళ ఆయన తెచ్చి రికవర్ చేయడం అనేది ఫస్ట్ టైము. నా జాషువా ఇస్ ద న్యూరాలజిస్ట్, మురళీధర్ రెడ్డి పర్మనాలజిస్ట్. వాళ్ళిద్దరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జాషువా కెలర్. నేను న్యూరాలజిస్ట్ని కిమ్స్ అవేర్ హాస్పిటల్లో. ఈ దినాన ముఖ్యంగా మీకు ఇవ్వదగిన ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే, పక్షవాతానికి థ్రాంబోలైసిస్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే దీంట్లో ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా పేషెంట్ కోలుకునే ఛాన్సెస్ చాలా మెరుగ్గా ఉంటాయి. అయితే ఈ ట్రీట్మెంట్లో అత్యంత ప్రాముఖ్యమైనది సమయం. అంటే పక్షవాతం వచ్చిన 4.5 గంటల లోపల హాస్పిటల్కి వస్తేనే ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఆ 4.5 గంటల వరకు మాత్రమే రక్తనాళంలో ఉన్న రక్తము గడ్డగట్టిన భాగము మృదువుగా ఉంటుంది. అంటే ఇంజెక్షన్కి అది డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 4.5 అవర్స్ దాటిన తర్వాత అది డిజాల్వ్ అవ్వదు, గట్టిగా ఉంటుంది కాబట్టి అది డిజాల్వ్ అవ్వదు, ఇంజెక్షన్ పనిచేయదు. సో ఇలాగా స్ట్రోక్ వచ్చినప్పుడు, అనగా ఈ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇట్లా పక్షవాతం వచ్చింది అని తెలిసిన ఇమ్మీడియట్గా, అంటే నాట్ ఈవెన్ వేస్టింగ్ 1 మినిట్, ఎందుకంటే ప్రతి నిమిషానికి కూడా 1.9 మిలియన్ న్యూరాన్స్ అంటే 19 లక్షల నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా జరిగిన వెంటనే మనము నియరెస్ట్ న్యూరాలజీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ ఎక్కువ నరాలు డ్యామేజ్ అయిపోతాయి, కాబట్టి రికవరీ అనేది తగ్గిపోతుందండి. సో ఈ తాతగారు, తనకి 90 సంవత్సరాల వయసు, తనకి పక్షవాతం వచ్చిన 30 నిమిషాల్లో ఒక డాక్టర్ డాక్టర్ థామస్ రెడ్డి గారని తాడిపత్రిలో సార్ వెళ్ళి చూశారనమాట. చూసి ఇమ్మీడియట్గా కాల్ చేసి ఇన్ఫామ్ చేశారు ఇట్లా పలానా పేషెంట్కి ఇలాగైంది అని. వితిన్ 2 అవర్స్ అంటే తన పక్షవాతం వచ్చిన 2 అవర్స్ తాత ఇక్కడికి వచ్చేసారు. తర్వాత తాతకి MRI తీసి వెంటనే ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. తాత వచ్చేటప్పటికి తన మాట పూర్తిగా సరిగా లేదు, మనకు అర్థమయ్యే విధానంలో లేదు. తర్వాత కుడి చెయ్యి అస్సలు ఎత్తలేకపోయారు. తర్వాత కాలు కూడా చాలా బలహీనం ఉండింది. సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తాత కోలుకున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కుడి చెయ్యి బాగా పనిచేస్తూ ఉంది. తన వయసు మీద తను వాకర్ పట్టుకుని నడిచేవాళ్ళ ముందు కూడా ఇప్పుడు తను ఎలాగున్నారో ఈ పక్షవాతం రాకముందు అలాగా తను రికవర్ అయిపోయారు. సో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది అంటే సమయం యొక్క ప్రాముఖ్యత. ఈ పక్షవాతంలో వచ్చింది అని తెలిసిన వెంటనే నియరెస్ట్ న్యూరాలజీ హాస్పిటల్కి రావాలన్నమాట. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నా, MRI స్కాను, న్యూరాలజిస్టు, 24 అవర్స్ ICU కేర్, తర్వాత ఈ థ్రాంబులైజ్ చేసే ఫెసిలిటీ, ఇవన్నీ ఉండే చోటుకి తొందరగా రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ఇది ప్రజలందరూ తెలుసుకుని ఇలాగ పక్షవాతం వచ్చిన వెంటనే రాగలిగితే 90 ఏళ్ళ తాతే కోలుకున్నప్పుడు అంతకంటే ఎండ్గా ఉన్న వాళ్ళు ఈ ఇంజెక్షన్ ద్వారా కోలుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు లేట్ చేసి గంటల తర్వాత లేకపోతే 2-3 రోజుల తర్వాత వచ్చినట్లయితే ఇలాంటి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. రెండో విషయం ఏంటంటే, మన ప్రాంతంలో నాటు వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా ఇవన్నీ వదిలేసి నాటు వైద్యము, ఆకుపసరు ఇట్లాంటి వాటి వైపు వెళ్తూ ఉంటారు. సో దానికి వెళ్ళడం ద్వారా ఏంటంటే ఈ అమూల్యమైన టైం వేస్ట్ అయిపోతుంది, తర్వాత పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇలాంటి వ్యక్తి బెడ్ రిడన్ అయిపోయారు అనుకోండి, కుటుంబంలో ఒకవేళ ఆయనే అర్నింగ్ మెంబర్ అయితే తన కుటుంబం గడవడము కష్టమవుతుంది, పేషెంట్కు కష్టము, చూసుకునే వాళ్ళందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి దీంట్లో వచ్చిన ఈ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రీట్మెంట్, ఇంత కొత్త వైద్యాలు వచ్చినాయి, ప్రజలు వీటి గురించి అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకుని బాగా కోలుకొని
ముందుకులాగా వాళ్ళు రికవర్ అయ్యి నార్మల్గా ఉంటే వారికి వారి కుటుంబానికి సమాజానికి కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందని మా అపేక్ష. ఇట్లా పెట్టాను.